ఇప్పటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస్ గణగోని గారు వ్యవస్థాపకులు సోదరి సుమ గారు రాజీవ్ కంటాల గారు నటులు విక్రమాన్ని పెట్టినందుకు వారికి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నేను మా రాష్ట్రం నుంచి ఒక గొప్ప నాయకుని గురించి రెండు మాటలు చెప్తున్నాను. మరి మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు, ఎన్నో త్యాగాలు తోడొచ్చింది. పెద్దలు డైనమిక్ లీడర్, ఎన్నో త్యాగాలు చేసిండ్రు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేసి త్యాగం చేసిన మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దమ్మున నాయకుడు. ఇంకొకటి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. కూర్చుంటే మేము స్టేజ్ ఆ రోజు ఉన్నాము, మేమందరం బాధపడ్డాము. ఒకనాడు ప్రభుత్వం ఏమన్నారు తెలుసా, ఆయన అదే విధంగా నిరాహార దీక్ష చేసి ప్రాణం పోయినా పర్వాలేదు అనే కాడికి వచ్చింది. మరి ఆయన ప్రాణాన్ని కూడా సావు నోట్లు తలకాయ పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా త్యాగం చేసిన దమ్మున నాయకుడు, వారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నవీన్ యాదవ్ గారు స్టేజ్ మీదకి వచ్చి కూర్చోండి సార్. మంత్రి గారికి ఒకసారి గట్టిగా మన అందరం చప్పట్లతో స్వాగతం పలుకుతాం. మాన్య శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రి వర్యులు, వేదిక పై ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వారు ప్రారంభించిన మాట ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో, అంటే శంకర్ నేత్రాలయం మంచి ఫేమస్ ఒక ఫ్రీ క్యాంపు నిర్వహిస్తూ దేశంలోనే మంచి పేరున్న సంస్థతో ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తున్న సందర్భంగా వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ మాట వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంతో మీ మాట మొదలుపెట్టినందుకు, దాంతోపాటు ఈ కార్యక్రమం పొందడం దాని ఫౌండర్ శ్రీనివాస్ గారు, ఫౌండర్ అడ్వైజరీ ప్రదీప్ సామ్లా గారు, విజయ భాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్, శంకర్ నేత్రాలయ నిర్వాహకులు అరుణ్ కుమార్ గారు, అలాగే మనందరికీ నచ్చిన యాంకరే కాదు, మనందరికీ నచ్చిన చెల్లెమ్మ సుమ కరకాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత బిజీగా ఉండు, ఇక్కడ నువ్వు అమ్మ చెల్లెమ్మ ఇంత బిజీగా ఉండు, ఇంత మంచి కార్యక్రమానికి యాంకర్గా ఉండడం, ఎప్పుడు సినిమా యాంకర్గా చూస్తాం, ఆమె గురించి అందరికీ తెలుసు. ఆమె కళ, ఆమె మాట నిజంగా చాలా దేవుడిచ్చిన వరం. ఆమెకు ఇంత మంచి కార్యక్రమంలో నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు శంకర్ నేత్రాలయ మాట గురించితో పాటు సుమగారు వచ్చినప్పుడు తప్పకుండా పోవాలని నాకు అనిపించింది. ఆమె ఎందుకంటే అదొక ప్రత్యేకమైన ఒక మన అదృష్టం. దాంతోపాటు పాల్గొంటున్న డాక్టర్స్కు మద్రాసుకి వెళ్ళి చేసిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్న శంకర్ నేత్రాలయ వారిని అభినందిస్తూ, ఇంకా కూడా ఫ్యూచర్లో మీరు మాకు సమయం ఇచ్చి మాటతో పాటు ఎంతోమంది దాతలు కూడా ముందుకొస్తారు కాబట్టి మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, మీ ఫ్రీ ఉన్న టైంలో ఇలాంటి కార్యక్రమానికి మా తెలంగాణకు కూడా సమయం ఇవ్వాలని మీ అందరికి కూడా మరొకసారి మాటిస్తూ, నూతనంగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు అండగా ఉండటానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ, గతంలో పేదవాళ్ళు జబ్బులు వస్తే డబ్బులు కట్టలేక మరణించే పరిస్థితి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతూ ఆ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే, పేదవాళ్ళు వాళ్ళకి ఎవరైనా జబ్బులు వస్తే అప్పు ఇచ్చేవారు ఉండరు వాళ్ళకి, ఎందుకంటే అప్పు ఏడికెళ్ళి తీరుస్తావు నువ్వు కూలీని అది చేసుకునే వాళ్ళకని. అందుకని ఆ రోజు ఆలోచించి 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు అమెరికాలో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ లేకుండే, ఆ తర్వాత ఒబామా గారు వచ్చిన తర్వాత ఒబామా కేర్ అని పెట్టిండు. అందుకని మా ప్రభుత్వం పేదల పట్ల
ఆరోగ్యం పట్ల ప్రాథమిక విద్య పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటూ ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉంటూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది మీ అందరి ఆశీర్వాదంతోని తప్పకుండా మీ కోరికలు మీ బాధలను పాలు పంచుకుంటూ ముందుకు పోతామని అలాగే ఇక్కడ మా సుమా గారి కూడా ఒక రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ శంకర్ నిద్రాలయ వారి సమయం తీసుకొని మీరు ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత 200 మంది వరకు సర్జరీ చేయొచ్చు అని చెప్పారు ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా 3 రోజులు సమయం ఉన్నది కాబట్టి ఇంకా ఎక్కువ రావచ్చు బహుశా ఎందుకంటే టీవీలలో పేపర్లో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా తెలియజెప్తే పేదవాళ్ళు శంకర్ నేత్రాలయం ఫేమస్ ఇన్స్టిట్యూట్లో క్యాట్రాక్ ఆపరేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వండి ఇక్కడ చేసే ఆపరేషన్లు చేయండి 5 రోజులలో 200 మంది చేస్తారా ఎంత చేయగలిగితే అంత చేయండి మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోఆర్డినేటర్తో కానీ సుమాతోని కానీ మా స్టాఫ్ కూడా టచ్లో ఉంటాం అందరూ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లు కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం అక్కడ ఎట్లా మీరు అకామిడేషన్ ఆపరేషన్ మీరే చేస్తారు కాబట్టి అది ఎంతమంది అయినా సరే మీలో టెస్ట్లలో ఒక 500 మెంబర్ వాళ్ళకు అవసరం ఉన్నది ఆపరేషన్ అంటే మీరు 200 చేయగలిగితే 300 మందికి 10 లక్షలైనా 20 లక్షలైనా ఎంతైనా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది ప్రభుత్వం తరఫున కాదు నా సొంతంగా ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని గవర్నమెంట్ మీద డిపెండ్ చేయకుండా కొన్ని కార్యక్రమాలు సొంతంగా కూడా చేయాలని నాతో పాటు సమాజంలో ఉన్న చాలామంది కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీ కుటుంబ సభ్యులు మీకు సరిపోని సంపాదించుకున్న తర్వాత మీలో సమాజంలో ఉన్న పేదలకు అంతరింత సహాయం చేసినప్పుడే మనకు కూడా కొద్దిగా తృప్తి ఉంటుంది నీ సంపాదనకు అర్థం ఉంటుంది నీ తెలివితేటలతో బాగా సంపాదించుకొని నీ కొడుకు బిడ్డలు నీ చుట్టాలే బాగుంటే కాదు నీ పక్క వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచన రావాలి ఉదాహరణకు బయట చూసినాం మనం అమెరికా లాంటి దేశంలో బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ 1000 లక్షల కోట్లు సంపాదించి వారి తర్వాత ఏం చేసినంటే వాళ్ళిద్దరు కొడుకులకు 50 లక్షల రూపాయలు ఒక ఫ్లాట్ వరకు ఇచ్చి వారెన్ బఫెట్ గారు మొత్తం కూడా మిలిండా ఫౌండేషన్ డొనేట్ చేసిందంటే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి డొనేట్ చేసి ఆయన కష్టపడి 40 ఏళ్ళు సంపాదించి మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఈ మధ్యలో కొద్దిగా కార్పొరేట్ సిఎస్ ఫండ్స్ ద్వారా కొద్దిగా చేస్తుంది తప్ప పేదలకు పంచే మన భారతదేశంలో అలవాటు తక్కువ నేను అమెరికా కాదు ఏ దేశంలో ఎన్నో దేశాలని తిరిగాను 30 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గతంలో ఐటీ మినిస్టర్గా కలిసినప్పుడు అందరికీ ఇదే మాట చెప్పేవాడిని మనం బాగుంటే కాలేదు మన గ్రామంలో ఉండే పేదవాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి మీరు అంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పేవాడిని అందుకే ఈరోజు నా వంతు బాధ్యతగా శంకర్ నేత్రాలయ కానీ మాట కానీ టాటాను చూసినాం ఆటాను చూసినాం తానాను చూసినాం ఇలా మాటాను చూస్తున్నాం మాట ఇచ్చిందంటే మాట మీద ఉండండి మీరు ఎన్నో వేల మైళ్ళు పోయి కష్టపడి సంపాదించుకొని మీ బంధువులని అందరినీ వదిలిపెట్టుకొని అక్కడ కష్టపడి మీరు ఇవాళ $15,000 చెల్లించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీ ఈచ్ అండ్ మెంబర్ని అడ్వైజరీ బోర్డుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దాంతోపాటు నా కాంట్రిబ్యూషన్ ఎల్లప్పుడూ కూడా మాటకు ఉంటుంది అలాగే శంకర్ నేత్రాలయకు ఉంటుంది అలాగే మా చెల్లెమ్మ సుమ గారికి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ వాళ్లకు అలాగే మన దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క సంస్థకు నాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నా కానీ ఆర్ఎంపీ మినిస్టర్ నేషనల్ మినిస్టర్గా బిజీగా ఉండి ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల ఎక్కువ టైమే లేకపోతున్నాను తప్పకుండా వాళ్ళకు కూడా ఇండస్ట్రీలో కార్మికుల కోసం ఏం చేయాలని ఒక ప్లాన్ చేసి మా దగ్గర ఉన్న స్థలంలో 3.5 ఎకరాల నానగ్రామం కూడా ప్రైవేట్ స్థలం ఉన్నది గతంలో మిస్యూజ్ అయితే దాన్ని రిజిస్ట్రేషన్ అని ఆపించి అక్కడ పేద ఆర్టిస్టులకు ఇల్లు కట్టించే ఫ్లాట్స్ నానగ్రామం కూడా అంటే చాలా ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు ఉంటుంది 3.5 ఎకర్స్లో ఫ్లాట్స్ కట్టించాలనే ఆలోచనతో గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేసి కొత్తగా ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే మినిస్టర్గా ఏ బాధ్యత ఉన్నా ప్రతి పేదవాడిని చెందాలి కాబట్టి దాన్ని కూడా చేస్తున్నాను మరొకసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ మా తెలంగాణ
గవర్నమెంట్ తరపున కూడా మాటా వారికి శంకర్ నేత్రాలయ వారికి సుమ గారికి మా ముఖ్యమంత్రి గారి తరపున మా గవర్నమెంట్ తరపున మీ అందరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను ఇంకా చాలా సేపు ఉండాలని అనిపిస్తుంది నాకు గానీ ఇలా మండే ప్రజావాణి కార్యక్రమం ప్రతి మండే ప్రజలకి విజ్ఞాపన పత్రాలు తీసుకొని డేట్ ఇస్తాం ఉందేం కాబట్టి దూర ప్రాంతాలకి వస్తారు వాళ్ళని కలిసే కార్యక్రమం ఉన్నది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అసలు నన్ను పిలుస్తారు ఇక్కడ మాట్లాడడానికి అని నేను అనుకోలే ప్రిపేర్ అయ్యి రాలేదు ఏదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి అలాగే శంకర్ నేత్రాలయ వారికి అలాగే సుమగారు స్టార్ట్ చేసిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అంటే వేదిక మీద ఉంటుంది కదా సో సభా మర్యాద పాటించాలి వీళ్ళందరూ నేతృత్వంలో ఇంతమంది నేను అంటే నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరికీ ఒక మంచి కార్యక్రమం ద్వారా క్యాట్రాక్ట్ అనేది జరుగుతోంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది దానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం నిజంగా పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం సో రావడమే కాకుండా వచ్చిన తడువే మీ అందరికీ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు అంటే ట్రాన్స్పోర్టేషన్ తాలూ ఖర్చులు అన్నీ ఇస్తానంటే ఆయన గొప్ప మనసుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ ఇక్కడ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలి ఏదేమైనా ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 200-300 మంది నాకు బాగా పరిచయం అందరూ వచ్చి కలుస్తూ ఉంటారు సో మీ అందరికీ నిజంగా సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇందులో ప్రత్యేకంగా మా ఆవిడకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు బాగుంటే నేను బాగుంటాను రాజా వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ అలాగే ఒకరోజు ఈ స్టేడియంని మనం ఇంతకుముందు టీవీ ఫెడరేషన్ నుంచి వేరే ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఒకరోజు పర్మిషన్ తీసుకోవడానికే చాలా కష్టపడవలసిన పరిస్థితి అలాంటిది 8 రోజులు పర్మిషన్ ఇప్పించిన మన మినిస్టర్ గారికి ఎన్ని చేసినా మనం రుణం తీర్చుకోలేం 8 రోజులు పర్మిషన్ ఇవ్వడం అంటే దీన్ని మావాల విషయం కాదు పూర్తిగా ఉచితంగా ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఆయన సొరవ తీసుకుని మన మనుషులకి మన జనాలందరికీ ఉపయోగం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ నేను ఇప్పిస్తానని చెప్పి 8 రోజులు ఫ్రీగా ఈ ఆడిటోరియం ఇప్పించినందుకు ఇంతమందికి సేవా కార్యక్రమం చేసుకునే అదృష్టం మనకు దక్కింది కాబట్టి పెద్దలు చాలామంది మాట్లాడాలి కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగపరచుకొని దీన్ని వాడుకుంటారని కోరుకుంటున్నాను అలాగే సుమ గారికి ఇంత బిజీగా ఉండి సుమ గారు ఇంత గొప్ప కార్యక్రమంలో ఆవిడ ఒక 10 డేస్ నుంచి ఈ కార్యక్రమంతో ఫాలోఅప్ చేసి ఎక్కడ ఆవిడ షూటింగ్ల దగ్గర ఉండి కూడా మమ్మల్ని అందరినీ ఫాలోఅప్ చేసి మాకు అందరికీ పర్సనల్గా ఆవిడ ఫోన్ చేసి అందరూ వాడుకోండి దీన్ని ఉపయోగించుకోండి మన సభ్యులకు వాడుకోలేక చేయండి అని చెప్పినందుకు ఆవిడ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాటా వారికి ఎక్కడి నుంచో మన వాళ్ళకి చేయాలి ఇక్కడి నుంచి వెళ్ళాము మన వాళ్ళకి మన వంతుగా ఏదో సాయం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంత కార్యక్రమాన్ని ముందుండి చేస్తున్న శ్రీనివాస్ గారికి అలాగే శంకర్ నేత్రాలయం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సినీ అండ్ టీవీ ఫెడరేషన్స్ ద్వారా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ వనండాల్ ముందుగా వేదికను అలంకరించిన మంత్రివర్యులు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా అండి అదేవిధంగా వేదిక మీద పెద్దలు ఉన్న అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను సినీ అండ్ టీవీ కార్మికులకి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీమతి సుమారాజు కనకల గారికి థ్యాంక్ చెప్పుకున్నానండి అదేవిధంగా మాట చైర్మన్ శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే శంకరనాథ్రాయలయ చెన్నై వారికి కూడా మా కార్మికుల కోసం ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన వారందరికి కూడా థ్యాంక్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ లేట్ అయిపోయింది అందుకే నేను చాలా క్లుప్తంగా మాట్లాడి మన మినిస్టర్ గారితో మాట్లాడి ఇచ్చేసి మన కార్యక్రమాలు మొదలు పెడదాం మరొకసారి మన అమెరికా తెలుగు అసోసియేషన్ గురించి ఒక నిమిషం చెప్పి
అందరూ చాలా బాగా మాట్లాడారు. గత 10 నెలల క్రితమే ప్రారంభమైనటువంటి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో ప్రారంభించి దాదాపు 22 రాష్ట్రాల లోపల మన యొక్క శాఖలు ప్రారంభించి మొట్టమొదటి రోజే ప్రారంభించిన రోజే 3000 మందితోటి మనం ప్రారంభించాము. దిస్ ఈస్ ద హిస్టరీ ఇన్ ద తెలుగు అసోసియేషన్స్ అండ్ ఆల్సో వి హావ్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్ అక్రాస్ అమెరికా. అమెరికాలో ప్రతి ఊరిలో కూడా కిక్ఆఫ్తో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ఇది మొట్టమొదటి సేవా కార్యక్రమం అమెరికాలో నుండి వచ్చి మన ఇండియాలో చేయడము. ఈ 10 రోజులు మనం ఏదైతే ఐ క్యాంప్ ఏదైతే చేస్తున్నామో ఇంతవరకు ఏ ఒక్క ఆర్గనైజేషన్ సపోర్టెడ్ చేయలేదు. దిస్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ దట్ వీ హావ్ డన్ ఇట్. ఎవ్రీబడి డిడ్ ఇట్ ఇన్ 1 day 2 days, బట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద రియల్ సర్వీస్. సేవా, సంస్కృతి, సమానత్వం అనే 3 సూత్రాలమైన ఈ యొక్క అసోసియేషన్ ప్రారంభించి మనము ఎక్కువ ఆర్భాటాలకు వెళ్లకుండా కన్వెన్షన్ల మీద ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మినీ కన్వెన్షన్ చేయడము, సేవ మీద ఎక్కువ మేము ఫోకస్ చేసేసి రాబోయే రోజుల లోపల ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మీ ముందుకు తీసుకురాకపోతున్నాం. ఈరోజు మేము వీఆర్ వెరీ ఫార్చునేట్, పర్సనల్లీ మన మాట సంస్థ మేము స్పాన్సర్ చేసినా కానీ ఎంతోమంది దానికి ఒక స్టార్స్ అలైన్ అయినట్టు మాకు శంకర నేత్రాలయ ఇస్ అ వరల్డ్ క్లాస్ ఐ ఇన్స్టిట్యూట్. వాళ్ళందరూ కూడా సిబ్బంది ఎంతో వచ్చేసి ఈ యొక్క సర్జరీస్ చేయడం అనేది కూడా ఇట్ ఈస్ అ గ్రేట్ యునో కొలాబరేషన్. అయితే 3 సంవత్సరాల క్రితం మేము యాక్చువల్గా ఈ క్యాంప్ చేయాలనుకున్నాము. కోవిడ్ కంటే ముందే సుమ గారు మేము ఎన్ని ఒక 100 కాల్స్ మాట్లాడుకొని కోవిడ్ వలన దీన్ని పోస్ట్ పోన్ చేయడం ఆన్ ద గ్రౌండ్ సుమ గారు ఉండడం వలనే మేము ఈరోజు ఇంత కొలాబరేట్ చేయగలుగుతాం. ఎందుకంటే మేము అక్కడ నుంచి మొన్న 3 రోజుల కిందనే వచ్చాను ఇక్కడికి. ఈ లాజిస్టిక్ అంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్ కమింగ్ ఫ్రమ్ అమెరికా. థ్యాంక్ యూ సుమ గారు అండ్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. షీఈస్ ది ఇన్స్ట్రుమెంటల్ క్యాటలిస్ట్ ఫర్ బ్రింగింగ్ ఎవ్రీబడి టుగెదర్ అండ్ ఆల్సో టీఎఫ్ఎఫ్ టీమ్, దే హావ్ డన్ ఎ ఫెనామినల్ జాబ్. సుధీర్, విజయ్ అండ్ ఆల్ అదర్స్, యునో ఎప్పుడైతే మేము మంచి పని చేద్దాం అనుకున్నా కానీ ఎవరికి చేయాలి? ఇప్పుడు మనము ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటే కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ కాదు. అందుకొరకు టీఎఫ్ఎఫ్లో ఉన్నటువంటి మన అందరు ఎంప్లాయీస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ వారితో పాటు మొదలు పెట్టాము. కానీ మా యొక్క ఫ్లయర్ వైరల్ అయిపోయి ఈరోజు అందరికీ చేరింది, అందరూ వచ్చారు. కాబట్టి ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయము. ఇప్పుడే అరుణ్ గారు చెప్పారు, మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఎవరికైతే ఏ రకమైన ప్రాబ్లం ఉంటుందో వాటి అన్నింటినీ మేము టేక్ కేర్ చేస్తాము. అదేవిధంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ మాట వి థ్యాంక్ హానరబుల్ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫర్ ప్రొక్యూరింగ్ దిస్ హాల్. ఎందుకంటే 8 డేస్ ఒక సెంటర్ ఆఫ్ ద సిటీలో మనకు ఈ హాల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం అనేది ఇట్స్ నెవర్ హ్యాపెండ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ తొలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆల్సో మనకు రీచబిలిటీ అనేది కోమటిరెడ్డి గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రాబోయే రోజుల లోపల ఈ పూర్తి చేసుకొని మేము ఈ గత నెల ఎండ్కి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఏలూరులో కూడా ఒక క్యాంప్ పెట్టాము. నిన్న వరంగల్లో ఒకటి పూర్తి అయిపోయింది క్యాన్సర్ స్క్రీనింగ్. ఆశాలపల్లిలో కంప్లీట్ చేశాము. తర్వాత రేపు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే మామూలుగా ఫ్రీ గ్లాసెస్, ఫ్రీ మామూలుగా ఎవరికైనా క్యాటరాక్ కాకుండా వేరే రెగ్యులర్ గ్లాసెస్ కావాలంటే రేపు రండి. రేపు యూ విల్ ఓన్లీ హ్యావ్ ఓన్లీ 1 day టుమారో టు హ్యావ్ ఎ ఐ చెకప్ అండ్ ఎవరికైనా అద్దాలు కావాలంటే మాత్రం రేపు రావండి ఇక్కడనే. కాబట్టి తప్పకుండా మీరు అన్ని ఉపయోగించుకోండి. ఇంకెవరినైనా మర్చిపోయానా? అందరికీ మన కోఆర్డినేటర్ విజయభాస్కర్ గారు ధన్యవాదాలు. అండ్ ఆల్ ద డయాస్ మీద ఉన్న పెద్దలందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మన టోనీ జాయింట్ సెక్రటరీ అండ్ హరి గారు అండ్ పరమ్ జ్యోతి గారు. సో మనకు రాబోయే రోజుల లోపల అమెరికాలో మా యొక్క 13th and 14th మా యొక్క కన్వెన్షన్ ఉంది. మేము భిన్నంగా కన్వెన్షన్ చేస్తున్నాం. అన్ని ఆర్గనైజేషన్స్ 2.5 చేస్తే 2.5 కాకుండా 1.5 చేసేసి దాంట్లో ఖర్చును తక్కువ పెట్టి అక్కడ వచ్చే ఫండ్స్ని
మిగిలించి ఇటువంటి సేవా కార్యక్రమాల మీద ఖర్చు చేయాలనేది మేము ఆలోచించాము. సో మిలియన్ మిలియన్లు అక్కడ ఖర్చు పెట్టకుండా సాధ్యమైనంత వరకు అతి తక్కువ ఖర్చులో ఒకటిన్నర రోజుల లోపల ఆ సెలబ్రేషన్స్ పూర్తి చేసేసి అక్కడ వచ్చినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ని ఈ సర్వీసెస్ మీద ఖర్చు పెట్టాలనుకున్నాము. అందరు కూడా కన్వెన్షన్ మాట కన్వెన్షన్ డాట్ మాట యుఎస్ డాట్ ఆర్గ్లో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ప్లీజ్ వెల్కమ్ యు ఆల్ అండ్ ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ ఏప్రిల్ 13th అండ్ 14th ఎనీబడి ఫ్రమ్ హియర్ ఆర్ ఎప్పుడైనా మీరు కనుక అమెరికాలుంటే తప్పకుండా మా దగ్గరికి జాయిన్ కావండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆర్ఎండ్బి శాఖ మార్తులు, సినిమాటోగ్రఫీ శాఖ మార్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మాట కార్యవర్గ సభ్యులకి, సుమా గారికి, రాజీవ్ కనకాల గారికి, ఇంకా చాలామంది ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయ్యేదానికి తోడ్పడిన అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం మంత్రి గారు స్టేడియం పర్మిషన్ ఇచ్చాక ఆర్గనైజ్ చేసేదానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు ఈ అరుణ్ కుమార్ గారు నన్ను అడిగితే నేను కలెక్టర్ గారితో మాట్లాడి రిటర్న్గా పర్మిషన్ ఒకటి అప్టైన్ చేయడం జరిగింది. బాలా ఇందుర్తి అని శంకర్ నేత్రాలయ యుఎస్ చాప్టర్ చైర్మన్ మా యంగర్ బ్రదర్ కాబట్టి ఇక్కడ ఏదన్నా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత నా హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గత 15 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రి గారికి గుర్తు చేశాను, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మా బ్రదర్ అక్కడ ఉండే తామ ఆట ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా చేసే స్కాలర్షిప్ కార్యక్రమాలు ఎన్నో వాటికి వారు ఇలాంటి తోడ్పాటును అందిస్తూ ముఖ్య అతిథిగా వచ్చి ఎంకరేజ్ చేశారు. ఇట్లాంటి వాటికి వారి అబ్బాయి స్మారకార్థము ఒక ట్రస్ట్ను ఓపెన్ చేసి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వారు ఇవాళ దీనికి కూడా రావడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. మీరందరూ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మన వాళ్ళకి ఈ సేవలు అందిస్తున్నందుకు శంకర నేత్రాలయ వారికి, మాట వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. శంకర్ నేత్రాలయ ప్రపంచం హాస్పిటల్, ప్రపంచం హాస్పిటల్ ప్రపంచత్తుల ఇండియాలో మాత్రమన్న మొబైల్ ఐ సర్జికల్ క్యాంప్ యూనిటీ ఉంది. శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి మరియు మాటా తరపున సినీ ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ తరపున మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకర్ నేత్రాలయ మీకు తెలిసి ఉంటుంది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి చెందిన కంటి ఆసుపత్రి. అదేవిధంగా ఇక్కడ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు తరపున ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా శంకర్ నేత్రాలయ నియర్లీ 117 క్యాంప్స్ కంప్లీటెడ్, ఇంత వరకు 17,035 సర్జరీ కంప్లీటెడ్, ఇన్ఫెక్షన్ రేట్ 0, అందరు చెప్పలు కట్టండి. అదేవిధంగా శంకర్ నేత్రాలయ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ తరఫున. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా నేను ఒక టైం లేదు, అదికే షార్ట్ పీరియడ్ షార్ట్గా చెప్పినాను. తల్లి పోతే మాట పోతే, కన్ను పోతే ప్రపంచమే పోతే. బట్ అదేవిధంగా ఫస్ట్ టైం వీఆర్ ఆల్రెడీ 117 క్యాంప్స్ కండక్టెడ్ ఇన్ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక. ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణకు ఒక స్పెషల్ బస్సు, ఆంధ్ర తెలంగాణకి స్పెషల్ బస్సు ఒక ఏర్పాటు చేసి ఈ స్టేట్కి మాత్రం ఒక బస్సు. అదేవిధంగా నేను ఒక చెప్పినాను, ఏమైనా ఇక్కడ ఎవరికైనా ఆపరేషన్ చేస్తానో అందరికీ కుట్లు లేదు, నొప్పి లేదు, చూపికి నేను 100% గ్యారంటీ ఇస్తాను ఇక్కడ. అదేవిధంగా మన మా కంట్రీలో 93 టైప్ ఆఫ్ డిసీజ్ ఉంది. ఇక్కడ క్యాట్రాక్ట్ మాత్రమే ఆపరేషన్ చేస్తాను. అదర్ దెన్ క్యాట్రాక్ట్ గ్లోకోమా, రెటినా, యూవియా ఎవరినా ఉన్నారో ఎవరికి అందరికీ చెన్నైకి పంపిస్తాను. అక్కడ చెన్నై కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితమే, అకామిడేషన్, ఫుడ్ అండ్ ట్రీట్మెంట్ ఆల్సో. ఈవెన్ రెటినా సర్జరీ ఇట్ ఇస్ కాస్ట్ 2 lakhs ఆల్సో, వీఆర్ ట్రీటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేవిధంగా ఇక్కడ నుండి చెన్నైకి ఎవరు పంపిస్తానో అందరినీ
పేదవాళ్ళు మాత్రమే అక్కడ చెన్నైకి పంపిస్తారు. ఇక్కడ ఎవరినాలం ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని మనిషి ఎవరు 150 సర్జరీస్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇయర్. సో డెఫినెట్లీ అదేవిధంగా లాస్ట్ మీటింగ్ నేను చెప్పినాను, ఇప్పుడు చాలా మంది వచ్చిందారు, చాలా సంతోషంగా ఉంది. బట్ ఎన్నైనా ఇరుకో ఐ విల్ ట్రై టు డూ ఎవ్రీథింగ్, ఎల్లారమే నా కంప్లీట్ పని నెనకరేను. అదేవిధంగా నైట్ టుడే 200 టోకన్స్ వీఆర్ ఇష్యూ, 200 టూకట్ పేషెంట్ని చూస్తాను. నైట్ 10 గంటల అయినా కూడా కంప్లీట్ చేసిదా నేను ఇంటికే పోతాను, ఓకేవా, రూమ్కి పోతాను. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయం ఏమినా, నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నానన్న ముఖ్య మనిషి ఎవరన్నా మన తల్లి తల్లి తండ్రి లేదంటే నేను లేదు. ఎందుకోసం ఇప్పుడు మన తల్లి తండ్రి నేను చెప్పినానా, ఇక్కడ ఆపరేషన్ చేస్తారు లోపల లెన్స్ పెట్టినారు, ఏదో లెన్స్ పెట్టినారు అని ఎవరు భయపడలేదు. ఏనా నేను నెనకి దేవుడు కూడా సెకండ్ దా, ఫస్ట్ మన తల్లి తండ్రి దా. మన తల్లి తండ్రికి ఏమి లెన్స్ నా పెట్టినానో అదే లెన్స్ దా మీరు అందరికి పెట్టినానని చెప్పినారు. అదే ఓకేవా, అర్థమైందా తెలియ సార్ విల్ ట్రాన్స్లేట్. నెక్స్ట్ ఈ ఒకరోజు క్యాంప్ లేదు, ఇది ఈ రోజులందు 25th వరకు కంటిన్యూస్గా క్యాంప్ ఉంది. యారం భయపడ వేండా, ఎల్లారూ నాంగా టేకింగ్ కేర్ పండికరం. డోంట్ వరీ అగైన్ నా చిల్డ్రన్, ఇక్కడ ఎవరికినా నేను ఆపరేషన్ చేస్తాను. అందరికీ కుట్లు లేదు, నొప్పి లేదు, చూపికి 100% గ్యారంటీ 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 గ్యారంటీ. అదేవిధంగా ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఎందుకు తెలియమో స్టార్ట్ అయ్యింది, మన బత్మ ఫౌండర్ శంకర్ నేత్రాలయ బత్మభూషణ్ డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ గారు. భేదవాళ్ళు 5 కిలోమీటర్లు కూడా పోయి ఆపరేషన్ చెయ్య ముడియాదవులు కాక మీరు గడప గడప ఇంటి దగ్గర ఇక్కడే ఉంది ఆపరేషన్ చేస్తాను. ఈ హై సిటీ ఇన్ హైదరాబాద్ ఇట్ ఈస్ ఫస్ట్ క్యాంప్ ఇన్ తెలంగాణ. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టార్టెడ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కటి నోబుల్ కాజ్ అయిన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మన అమెరికా తెలుగు అసోసియేషన్, మనం అమెరికాలో ఎన్నో అసోసియేషన్ చూసాము, కానీ ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు కలిసికట్టుగా 5,000 మంది మెంబర్స్గా ఒక అసోసియేషన్ గత 1 ఇయర్లో ఫామ్ చేసి కొన్ని 100ల కార్యక్రమాలు అమెరికాలో అలాగే ఇండియాలో చేయడం, దానికి అధ్యక్షుడిగా శ్రీనివాస్ గనగోని గారు, అలాగే ఆ బోర్డులో డైరెక్టర్స్గా ప్రదీప్ గారు, టానీ గారు, అలాగే హెప్పనపల్లి హరికుమార్ గారు, దాంతోపాటు ఇక్కడ విచ్చేసిన ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ సభ్యులందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన అమెరికా తెలుగు అసోసియేషన్ గత వారం నుంచి తెలంగాణలో ఆంధ్రాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కేవలం ఇతర అసోసియేషన్ లాగా కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందున్నాం. శంకర్ నేత్రాలయ్, అలాగే చెన్నై, అలాగే మాట, అలాగే సుమ గారి ఆర్గనైజేషన్ జాయ్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ ద్వారా, అలాగే ఇక్కడికి విచ్చేసిన లయన్స్ క్లబ్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు, వివిధ వాలంటరీ సర్వీసెస్ వాళ్ళందరికీ స్వాగతం పలుపుతూ, దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, ఇది వారం రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత సరైన ప్రాపర్గా మొదట రిఫ్రాక్షన్ ఉంటుంది, తర్వాత ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత లెన్స్ మెజర్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిట్ ఉన్న వాళ్ళకే సర్జరీ చేయడం జరుగుతుంది. ఇది కేవలం క్యాట్రాక్ట్ ఫ్రీ సర్జరీ మాత్రమే, దీనికి జనరల్ చెకప్ ఉండదు. ఇక్కడ కేవలం క్యాట్రాక్ట్ సర్జరీ, ఈ అద్దాలు కానీ వీటికి మేము రేపు నిర్వహిస్తున్నాం ఒకరోజు క్యాంప్ మాత్రమే, కానీ మేజర్గా ఇక్కడ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. బీపీ షుగర్ అన్ని కంట్రోల్ ఉన్న తర్వాతనే ఫిట్ ఉంటేనే, కార్డియాక్ కానీ ఇంక ఇతరితర ప్రాబ్లంలు ఉంటే ఫిట్ ఉంటే కానీ ఈ సర్జరీకి టేకప్ చేయడం జరగదు. ఇందులో 99% సక్సెస్ రేట్ ఉంటుండీ, 1% మనకు చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావచ్చు, డయాబెటీస్ కంట్రోల్ లేకున్నా, లేదా హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకున్నా కొంత బ్లీడింగు, కొంత ఇన్ఫెక్షన్, కొంత విజన్ డిమినిషింగ్ ఉండొచ్చు. అది 1% మాత్రమే, వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ ట్రీట్మెంట్కి వస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళని చెన్నైకి పిలవడం జరుగుతుంది. ఆ చెన్నైకి అక్కడ ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుందండి, అకామిడేషన్, ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటుంది.
केवल इकड्डी ट्रांसपोर्टेशन कोसम मेम कोऑर्डिनेट मिनिस्टर गारी अब्बाई ऑर्गनाइजेशन द्वारा ट्रांसपोर्टेशन इव्वडम जरुगुतुंदी अक्कड चेन्नई लो अकोमोडेशन अंता शंकर नेत्रालय वाळ्ळु ऑपरेशन अंता फ्रीगा चेस्तारु మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు తొందరపడకండి మీద పడకండి ఈ వారం రోజులు అంటే ఇవాల రేపు ఎల్లుండి రిజిస్టర్ చేసిన వాళ్ళకి 23 తారీఖు నాడు సర్జరీ చేయడం జరుగుతుంది ఆ సర్జరీ దాదాపుగా 26 తారీఖు వరకు నడుస్తుంది 26 తారీఖు తర్వాత 27 28 వాలిడెక్టరీ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేసిన వారందరికీ ఫైనల్ గా చెకప్ చేసి అంతా ఫిట్ ఉంటే ఇంటి పంపేయడం జరుగుతుంది ఫిట్ లేని వాళ్ళకని ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ గాని చెన్నైలో గాని ఫర్దర్ కాంప్లికేషన్ రిలీవ్ చేసే విధంగా వైద్యం ఇవ్వడం జరుగుతుంది సో ఎలాంటి కంగారు అవసరం లేదు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు దాదాపుగా 150 నుంచి 200 ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించడం జరుగుతుంది 28 తారీఖు వరకు దయచేసి మీరంతా సహకరించండి ఈ సహాయాన్ని తీసుకోండి మనం ఒక్కసారి మరొక్కసారి ఈ మాట వారికి అలాగే శంకర్ నేత్రాలయ వారికి అలాగే జాయి వారికి మా సుమా సుమా గారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతూ థాంక్యూ దయచేసి ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం సర్వేంద్రియాణమైనటువంటి ఇంద్రియం కాబట్టి దానిని పరిరక్షించే తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు కూడా పాల్గొన్నారు వారికి కూడా స్వాగతం అందుకే వాళ్ళ సోదరు కూడా అక్కడ గతంలో మీకు అడ్వైజర్గా ఉండే మాలనాగిరెడ్డి గారు మాలరెడ్డి గారు మా ఇఎంటి గారు అలాగే రాజయ్య గారికి కూడా నమస్కారం అందరికీ థ్యాంక్ యూ సర్జరీ క్యాంప్ ఈ రోజున స్టార్ట్ అయింది ఫిబ్రవరి 19 కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారి మీసు బస్సు మొట్టమొదటిసారిగా తెలంగాణకు తీసుకురావడం జరిగింది ఇందులోనే ఫ్రీ క్యాట్రాక్ట్ ఐ సర్జరీ జరగబోతున్నాయి దీనికి కంప్లీట్ గా ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి మాట అంటే లాస్ట్ ఇయర్ ఆవిర్భవించినటువంటి సంఘం అమెరికాలో మన అమెరికన్ తెలుగు సంఘం మనందరికీ ఒకటే మాట అలాగే కులాలకి మతాలకి అతీతంగా మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో స్థాపించారు ఇలాంటి చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నారు దీనితో కలిసి నా ఎఫ్ఎఫ్జి అనేటువంటి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ వచ్చాయి ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మేము స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ వారితో పార్ట్నర్షిప్ చేస్తుంది వీలైనంత మందికి సేవా కార్యక్రమాలు చేయాలి అనేది ఈ క్యాంప్ యొక్క సదుద్దేశం ముఖ్యంగా టెలివిజన్ ఫెడరేషన్ ఫిలిం ఫెడరేషన్ సభ్యులందరూ వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైనా కంటి సమస్య ఉన్నట్టయితే ముఖ్యంగా క్యాట్రాక్ట్ సమస్య ఉన్నట్టయితే వచ్చి చూపించుకోవాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఆల్రెడీ ఫ్లయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి టెలివిజన్ అండ్ ఫిలిం ఫెడరేషన్ కాకుండా ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు అయినా సరే సత్సంకల్పంతో అలాగే సహృదయంతో టాటా వాళ్ళు వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తున్నారు ఈ క్యాంప్ కేవలం ఒక రోజు క్యాంప్ కాదు ఇది దగ్గర దగ్గర 8 రోజుల పైన క్యాంపు 3-4 రోజులు ఓన్లీ స్క్రీనింగ్కే అవుతుంది ఆ తర్వాతే సర్జరీలు అన్నీ మొదలవుతాయి దానికి గాను ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్లు శంకర్ నేత్రాలయ తమిళనాడు నుంచి ఇక్కడ వస్తున్నారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళందరూ స్క్రీనింగ్ చేస్తారు అందరినీ కూడా చూస్తారు మనకి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మంత్రి వారికి సమయానికి మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఎక్కువ మంది వచ్చేసి ఒకవేళ కొంతమందికి సర్జరీలు జరగకపోతే వాళ్ళు శంకర్ నేత్రాలయ చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం వారు భరిస్తారని చెప్పారు దానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఇప్పుడు మాట ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మన శ్రీనివాస్ గణపతి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మాట అమెరికన్ తెలుగు అసోసియేషన్ గత సంవత్సరం ప్రారంభమై 10 నెలలు పూర్తి చేసుకుంది మొట్టమొదటిసారిగా అమెరికాలో మాట సేవడే సందర్భంగా మాట మన సుమా గణపతి గారి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ శంకర్ నేత్రాలయ వరల్డ్ క్లాస్ ఐ క్యాట్రాక్ సర్జరీ ఆర్గనైజేషన్
వీరందరితో కలిసి టిఎఫ్ఎఫ్ యొక్క కార్మికులందరికీ కూడా ఈరోజు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీనికి మంచి స్పందన ఉంది. ఈ స్పందనను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లోపల మాట ఇంకా ఎన్నో డిఫరెంట్ కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. కానీ ఇది మొట్టమొదటి క్యాంపు మాట తరఫున జరుగుతున్నది. 10 రోజులు అంటే 8 రోజులు స్క్రీనింగ్ అది తర్వాత మిగతా పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అనే ఉన్నది. దాదాపు మొత్తం డే 1 టు డే 11 వరకు ఎండే వరకు 11 రోజులు అవుతుంది పూర్తిగా. ఈ 11 రోజులు ఏ ఒక్క సంస్థ కూడా ఇంతవరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. దానికి అంతటికి ముఖ్య కారణం మాటకు సహకరించినటువంటి సుమ గారికి. ఈ మన ఫెసిలిటీని మన ఈ యొక్క స్టేడియంని ఫ్రీగా అందించినటువంటి శ్రీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్కి మాట తరఫున మా యొక్క ధన్యవాదాలు. రాబోయే రోజుల లోపల మీరు మాట సంస్థను ఇంకా డిఫరెంట్ లెవెల్లో చూస్తారు. రాబోయే సంవత్సరం కాకుండా ఈ సంవత్సరమే మేము మొట్టమొదటి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మాట కన్వెన్షన్ అనేది 13, 14 అమెరికాలో 1.5 రోజుల్లో పూర్తిగా మనం ప్రారంభం చేస్తున్నాము. ఈ ఈ కన్వెన్షన్లు మిగతా కన్వెన్షన్ల కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కొత్త సంస్థ, కొత్తగా ఏంటి డిఫరెంట్ అని అందరూ అడుగుతున్నారు. మేము 2.5 రోజులు కాకుండా 1.5 రోజులే అతి తక్కువ ఖర్చుతో మన ఈ కన్వెన్షన్ చేసి దాని ఆ యొక్క ఫండ్స్ ఏదైతే ఎక్సెసివ్ ఉన్న ఫండ్స్ అన్ని కూడా సేవా కార్యక్రమాలకు పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క సంస్థను ప్రారంభించాము. ఈ సంస్థ ఇండివిజువల్గా కాకుండా ఎవరైనా సరే లైక్ మైండెడ్ పీపుల్ లైక్ వి డిడ్, దిస్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది గుడ్ పీపుల్. మనము సేవ చేయాలని ఏ సంస్థ ముందుకొచ్చినా కూడా వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నది. 4 సంస్థలు కలిసి పనిచేస్తేనే ఇంకా ఎక్కువ మందికి సహాయం అందుతుంది అండ్ ఎఫెక్టివ్గా జరుగుతుంది అండ్ నీడికి రీచ్ అవుతుంది. ఆ రకంగా మాటా సంస్థ ముందుకెళ్తున్నది. మీరు ఈరోజు అందరు వచ్చేసేసి చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ, అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. టిఎఫ్ఎఫ్ టీంకి అందరు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరి. అండ్ మెయిన్గా ఏంటంటే సార్ చెప్పినట్టుగానే తెలుగు ఫెడరేషన్, టెలివిజన్ ఫెడరేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళు ముందుండి దగ్గరుండి ఫాలో అప్లు అన్నీ చేసి ప్రెసిడెంట్ రాకేష్ గారు అలాగే విజయ్ కుమారు ఈరోజు ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం మనకి రావడానికి చాలా హెల్ప్ చేశారు. ఫౌండేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. బాలాగారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ సార్. డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్.